ఇదిగో చూడండి, అనుపమానమై అతి సుందరమై కాల చక్రమది ధగధగ మెరిసెను, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. హలో అందరికీ నమస్తే, నేను లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ప్రీవియస్ వీడియోలో రాముల వారి కళ్యాణం జరిగినప్పుడు నేను ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందా? గుర్తుండకపోతే రాముల వారి కళ్యాణము జరిగినప్పుడు వీడియో ఒకసారి చూసి ఈ వీడియో చూసేయండి. ఇంకా అప్పుడు ఏం చెప్పానంటే, నేను ప్రతి శనివారము ఈ రాములవారి గుడి దగ్గరికి వచ్చి రాములవారి కళ్యాణం సాంగ్స్ అన్నీ పాడాలి అని నేర్చుకోవాలి అని చెప్పి అనుకున్నాము. ఇంకా ఆ రోజు కూడా అలానే వచ్చామన్నమాట. ఇక్కడ ఎవరెవరు వచ్చారంటే, కొంతమంది వచ్చారు, ఎక్కువ మంది రాలేదు. అంటే పోయినసారి కంటే పర్లేదు. ఇప్పుడు ఇటు ఇక్కడ ఒకసారి కట్టుకున్నారు కదా, తను మేడం అనమాట, అంటే టీచర్. తను నేర్పిస్తున్నారు మాకు ఈ సాంగ్స్ అన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నారుగా, పేపర్స్ పట్టుకున్నాము, ఇవన్నీ కూడా మేడం గారే ప్రింట్ చేయించి తీసుకొచ్చారు. ఇంకా దాన్ని బట్టి మేము సాంగ్స్ పాడుతూ ఉన్నాము, నేర్చుకుంటున్నాం అన్నమాట. రాముల వారి కళ్యాణం జరిగిన తర్వాత ఒక సాటర్డే అయిపోయిందండి. ఇది సెకండ్ సాటర్డే అనమాట. ఫస్ట్ సాటర్డే మాధవి వెళ్ళింది, ఇప్పుడు నేను వెళ్ళాను అనమాట. కూర్చొని పాడుతూ ఉంటే ఎంతసేపు అయినా అలానే కూర్చొని పాడుతూ ఉండాలనిపించిందండి. అయితే ఆ రోజు లేట్ అయింది, 7కి వెళ్ళాము. నెక్స్ట్ టైం నుంచి 6:30 అలా వెళ్దాము. అందరికీ ఇంటి దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందరికీ ఫుడ్ పెట్టాలి కదా, ఉన్న వాళ్ళకి, ముస్లిం వాళ్ళకి, వాళ్ళకి అలా అని చెప్పి మేము ఈసారి నుంచి 6:30 అలా వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాము గుడికి. సరే అన్నారన్నమాట అందరూ. గ్రూప్ ఉందండి ఒకటి, ఆ గ్రూప్లో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరు వస్తారని చెప్పి అనుకున్నాము. ఇంకా ఇక్కడ ఒక ఫైవ్ సాంగ్స్ ఏమో నేర్చుకున్నాము. నెక్స్ట్ టైం ఇవన్నీ కూడా నీట్గా రావాలని చెప్పారు మేడం. ఇంకా ఇక్కడైతే పాడమంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు తెచ్చారండి కొంతమంది, పండ్లు అలాగా. అవన్నీ తీసేసుకొని ఇంటికైతే వెళ్దాం అనుకునేసరికి కరెంటు పోయింది. నాకు ప్రసాదం రెండు స్వామి ఇచ్చిండి తీసుకోవాలి, నాకు ఒకటి నా బ్యాగులు వేసుకుంటాను. తీసుకున్నానే చెప్పింది నువ్వేనక్క, నువ్వేం గొప్ప అని కూర్చుంటే మీరు శనివారం. ఇంకా అందరు ప్రసాదాలు అయితే తీసేసుకున్నారు, తీసేసుకొని వెళ్దామనుకున్నామండి. వెళ్దామనుకునేసరికి కరెంటు మళ్ళీ పోయింది, ఒకసారి వచ్చింది మళ్ళీ పోయింది. సర్లే వెళ్దామని చెప్పి ఇంకా అందరం ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నాము. మా వైపు నుంచి సుజాతక్క, నేను,
పార్వతి ఇంకా ఒక అక్క అందరం వచ్చామన్నమాట, నలుగురం కలిసి వెళ్ళాము. నైట్ అయినా ఏముందిలే ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ లైట్ వేసుకొని వెళ్ళొచ్చులే అని చెప్పి అనుకున్నామన్నమాట. చూస్తున్నారుగా ఇక్కడ నేనైతే అస్సలు కనిపించట్లేదు లైట్ కరెంటు పోవడం వల్ల. ఇంకా మేము అలా వచ్చి కిందికి దిగామో లేదో వీధి లైట్లు అలానే ఉన్నాయన్నమాట. సర్లే ఇంకా నడుచుకుంటూ వెళ్దాం అనుకునేసరికి ఇక్కడికి వచ్చేసరికి కరెంటు పోయింది. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి చూస్తున్నారుగా ఇక్కడ పోయింది. ఇంకా ఇక్కడ నుంచి సుజాతక్క స్టార్ట్ చేసిందనమాట కాలేజ్ గురించి చెప్పడం. చాలా ఇయర్స్ క్రితం నుంచే సుజాతక్క వాళ్ళకి జ్యోతి స్కూల్ కాలేజ్ ఉండేదండి. మా హస్బెండ్ వాళ్ళ ఊరు సైడ్ వాళ్ళందరూ కూడా అదే కాలేజ్లో స్కూల్లో చదివేవాళ్ళు. ఒకసారి మాధవను కొత్తూరు పిల్లోళ్ళు మొలగొట్టు కారు మాధవను దొరికించుకొని పొగొట్టిండు మాధవను. ఇంకా మాధవ ఏడ్చి ఇంక ఊరికి వెళ్ళిపోయి ముసలాయన మీ తాతను దొడకొచ్చిండు. మీ తాతను దొడకొచ్చి ఏందయ్యా ఏంది ఆ పిల్లోని ఇట్ట నాకు కొట్టేది పో చదువు చెప్పిన అద్ది ఇద్దని లేచిండు ముసలాయన నాకు బాగా మతికి లేస్తే ఈ మాధవ తప్పించుకొని ఉరకక ఎదురున్నాడు. ఎదురున్నారు దొరికిండు ఆడ మ్యాటర్ తెలుసుకోలే సారు ఎవరిది తప్ప ఏంది మాధవ దొరికినని ఉసుం పారదింగిందంట. అది మామూలు గొడ్రలే ఏ మామూలు అయితే కొట్టేటోడు కాదు సారు ఎందుకు కొట్టిండు ఏమో మాధవ దొరికిండంట. పిల్లలందరూ తప్పించుకున్నారు కొత్తూరు వాళ్ళు ఈ అబ్బాయి దొరికిండు పోయి పోయి ఇంక వచ్చా ఈయన అశోకలో నాయన మా తాత వచ్చి ఇంక నాకు బాగా మత్తికి అడుగుతున్నాడు. అడిగితే ఇంక ఏందో చెప్పిండు కాదులే అన్న ఇట్ట చేసినారు పిల్లోళ్ళు అది ఇదని ఇంకా అరిసి పంపించిండు. అడిగిండు అయితే ముసలాయన ఏం సార్ భయ్య నువ్వు కొట్టినవు ఇట్ట పిల్లని చూడు అని ఇంకా మాధవకు ఈపు మీద చూపించి ఆయన చేసిండు కట్టెతో కొట్టిండు. మామూలుగా కట్టెలు తెచ్చారు కదా అప్పుడు గోయింద సార్ మెల్లెలు దొరికినని ఉషింపారే మాధవను. కొత్తూరు వాళ్ళందరూ ఈయన శివారెడ్డి వాళ్ళ నాయన మాకు బంధువు కదా కొత్తూరు శివారెడ్డి తెలుసు. చూసారు కదా మా మాధవ గురించి చెప్తూ ఎలా నవ్వుతుందో అక్క. ఇంకా ఆ స్కూల్ ఏంటంటే మా లోయ అర్ధవీడు మండలం వాళ్ళు, బేస్తవారిపేట మండలం వాళ్ళు అందరు కూడా ఎక్కువగా అక్కడే చదివేవాళ్ళు. ఆ జ్యోతి స్కూల్లో కాలేజీలోనే చదివేవాళ్ళు అనమాట. ఇంకా అలా జరిగిపోయింది. మా మాధవనే కాదండి అందరూ, ప్రతి ఒక్కరూ అంటే లైఫ్లో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరితో ఒకరితో కొట్టించుకునే ఉంటారు, సార్తో కానీ మేడంతో కానీ. నేనైతే చాలాసార్లు కొట్టించుకున్నానండి. హోంవర్క్ రాయకపోవడం, స్కూల్కు లేట్గా వెళ్ళడము, స్కూల్లో ఏదన్నా సార్ ఏదన్నా అడిగితే నేను చెప్పకపోవడము, అలాంటివి చాలా జరిగాయి. చాలా కొట్టించుకున్నాను అనమాట. అక్క అయితే ఇంకా నాకు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదేనండి బీఈడి కాలేజ్. అప్పుడు స్కూల్ అని చెప్పాను కదా, జ్యోతి స్కూల్ కాలేజ్ అని చెప్పాను కదా, అదే ఇప్పుడు బీఈడి ఎస్ఎల్వి బీఈడి కాలేజ్గా చేంజ్ అయ్యింది. ఇక్కడ మేము రోజు దాండియా వేస్తూ ఉంటాము. మీకు తెలుసు ఇది మొత్తం కూడా, ఈ గ్రౌండ్ అంతా మీకే తెలుసు. ఆ గ్రౌండ్లోనే వాళ్ళ హౌసెస్ అన్నమాట. చూసారు కదా మా లియోగాడు నేను వస్తున్నానని తెలిసి ఎలా అరుస్తున్నాడో. మా మాధవి అక్కడ కూర్చొని ఉందన్నమాట. నేను వెళ్ళినప్పటి నుంచి ఆ తలుపు దగ్గరే కూర్చొని చూస్తూ ఉందంట. అదే చెప్తుంది మాధవి. ఇంకా నేను వెళ్ళి దానికి ఫుడ్ పెట్టేసి ర్యాబిట్స్కి కూడా ఫుడ్ పెట్టేసి నేను తినేసి ఇంకా పడుకున్నాము. అంతేనండి ఈ వీడియో. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.